హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓ ప్రయాణికుడి దగ్గర బుల్లెట్ బయటపడడంతో కలకలం రేగింది. హైదరాబాద్ కర్మన్ ఘాట్ కు చెందిన సునీల్ అనే వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో చికాగో బయలుదేరాడు. అయితే అతని లగేజీ బ్యాగ్ లో భద్రతా సిబ్బంది బుల్లెట్ ను గుర్తించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ దొరకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వచ్చిపోయే ప్రయాణికులతో పాటు సందర్శకులను తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, థ్యాంక్ యూ సుమిత్ర. అంటే హైదరాబాద్ నుంచి చికాకు వెళ్తున్నటువంటి సునీల్ అనే ఒక ప్రయాణికుడు హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ కు చెందినటువంటి ప్రయాణికుడు వెళ్తున్న సమయంలోనే అక్కడ ఏదో లోపలికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసిన తరంలోనే తనకున్నటువంటి లగేజీ బ్యాగ్ లో ఒక 9 mm తూట దొరకడంతో పోలీసు ఒకేసారి అవక్క జరిగింది. ఇంకా నేను బెంగళూరులో పేలడంతోనే ఇక్కడ హైదరాబాద్ లో హైఅలర్ట్ కూడా ప్రకటించడంతో ఎయిర్పోర్ట్ అండ్ శంషాబాద్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కాకుండా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ వీటన్నిటిలో తనిఖీలు చేస్తున్న భాగంగా స్పెషల్ ఎయిర్పోర్ట్ కూడా టార్గెట్ చేశారు ఉగ్రవాదులని ఒక నిఘా హెచ్చరికతో కూడా ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అనుగుణ తనిఖీలు చేస్తున్న తనలోనే బుల్లెట్ దొరకడం ఒకేసారి కావాలి. అయినప్పటికీ తను సునీల్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే హైదరాబాద్ నుంచి చికాకు వెళ్తున్నాడు, అసలు ఈ వ్యక్తి ఎవరు, హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి కనుక ఇతని దగ్గర లేదు తూట ఎందుకు దొరికింది అనుకోవాలని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి చికాకు వెళ్తున్న తరుణంలో ఈ తూట ఎందుకు దొరికింది, అసలు గన్ ఎక్కడ పెట్టారు అనుకోవాలని కూడా దర్యాప్తు. అతను ఉన్నటువంటి పాస్పోర్ట్, సెల్ నెంబర్, అవన్నిటిని ఈమెయిల్ కూడా ఐడీని కూడా వాటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే దీనికి ఎవరెవరు అసలు ఈ తూట ఎక్కడ వచ్చింది అనేది కూడా అడిగినప్పటికీ కూడా తన స్పోర్ట్స్ ఈవెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను కూడా చెప్పడం జరిగింది. ఆయన స్పోర్ట్స్ కి వెళ్తున్నప్పటికీ తూటాలు ఎందుకు అని కూడా పోలీసులు అడిగినప్పుడు గన్ను లైసెన్స్ ఉంది నాకు ఇంట్లో ఉన్నాయి, ఈ తూట అనుకోకుండా ఇక్కడ బ్యాగ్ లో ఉండిపోయింది అని చెప్పేసి పోలీసులకు తెలిసినట్టు సమాచారం ఉంది. మొత్తం మీద సాయంత్రం పాటు తను విచారించి అసలు ఒక ఈ కేసు ఒక స్టడీ అధికారులు కూడా ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది సుమిత్ర.